అందరికీ నమస్కారం. అందరికీ ఆదర్శనీయులైన శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ప్రాథమిక విద్యలో అనేక సంస్కరణలు తీసుకురావాలి. అందులో మరి సిలబస్తో పాటు క్రియేటివిటీ ఉన్న గొప్ప ఉత్తమ ఉపాధ్యాయులను మరి ప్రాథమిక విద్యారంగంలోకి తీసుకొచ్చినప్పుడే మరి ప్రభుత్వ పాఠశాలలు తర్వాత ప్రాథమిక విద్యను మనం ఫౌండేషన్ లెవెల్లో పటిష్టం చేసినప్పుడే మరి విద్యారంగం బాగుపడుతుందని మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతము ప్రభుత్వము రేషనలైజేషన్ పేరుతోటి మరి హేతుబద్ధీకరణతోటి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం, తర్వాత మరి 10 మందికి ఒకరు లేకపోతే 10 మంది పైన మరి 60 మంది దాకా ఇద్దరే టీచర్లు ఉండాలనడం, ఇలాంటివన్నీ కూడా ఉపాధ్యాయులతో పాటు మరి తల్లిదండ్రుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత, మరి ప్రభుత్వ విద్యారంగాన్ని మరి పటిష్టం చేయాల్సింది పోయి ఈ విధంగా చేయడం వల్ల విద్యారంగం మరి ఫౌండేషన్ లెవెల్లో ఆల్రెడీ ఇప్పటికీ అంగన్వాడీలన్నీ కూడా మరి అక్కడ పిల్లలు లేక అవి బోసిపోయి ప్రైమరీ స్కూల్స్కు విద్యార్థులు రాలేని పరిస్థితి ఉంది. ఇలాంటి అనేక సమస్యలు అయితే ఉన్నాయి. నేను విజ్ఞప్తి చేసేదంటే, నేను 2 సంవత్సరాలు మరి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ప్రైమరీ విద్యార్థులకు ఎలా చెప్పాలో మరి పూర్తిగా 2 సంవత్సరాలు శిక్షణ తీసుకోవడంతో పాటు నేను మా పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాను. తర్వాత విద్య వికసించేదేలా ఇప్పుడు ఈ పుస్తకాన్ని కూడా విద్యారంగంలో సంస్కరణల గురించి నేను 2015లోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికంటే ముందు 2014లో మరి పాటల పాఠాలు అనే పుస్తకాన్ని కూడా మరి రాయడం జరిగింది. ఈ విధంగా అంటే దాంతోపాటు అనేక ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు ఆదర్శ గురువు అని అనేక కథనాలు కూడా మరి రావడం జరిగింది. తర్వాత పాటలతో పాఠాలని ఆడియో సీడీ తీసుకురావడం, తర్వాత ప్రస్తుతము మరి ఒక యూట్యూబ్లో 1800 వీడియోలకు పైగా చేసి మరి ఇంకా కూడా నిరంతరం ఇంకా పనిచేయడానికి కూడా పాఠశాల పనివేళలే కాకుండా అదనపు పని గంటల్లో కూడా నేను నిస్వార్థంగా చేయడానికి మరి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తులు అంటే నాతో పాటు ఇంకా అనేక మంది కూడా మరి ఎక్కువ మరి విద్యారంగ పటిష్టతకు కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా కృషి చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఆ విధంగా స్వచ్ఛందంగా మరి కృషి చేయాలనుకున్న వాళ్ళను తర్వాత ఉత్తమ ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు మరి ఇవన్నీ కూడా తీసుకొని మరి విద్యారంగంలో సంస్కరణలకు మరి ప్రభుత్వం పూనుకోవాలని నా విజ్ఞప్తి. ఒక 16 సంవత్సరాలు నేను ఒక ఉపాధ్యాయునిగా, ఆ తర్వాత ఇప్పుడు ఒక 6 సంవత్సరాలకు పైగా ఒక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా కూడా మరి పనిచేస్తున్నాను. మరి అక్కడ అంటే ఒక ప్రైమరీ లెవెల్లో మరి ఏ విధమైన విద్యా విధానం ఉండాలి, ఉపాధ్యాయులు ఎంతమంది ఉండాలని పూర్తిగా అంటే మరి చాలామందికి అవగాహన అయితే ఉంది. అలాగే నాకు కూడా 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. ఇప్పుడు 1 నుండి 10 లోపు ఒక టీచర్ను ఇవ్వడం అది సరే, అంతవరకు ఒక సమంజసం అయినప్పటికీ మరి 10 నుంచి 11 నుంచి 60 దాకా కూడా ఇద్దరు టీచర్లు అంటే ఒక టీచర్ సెలవు పెడితే 60 మంది అంటే, అలాగే విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో వాళ్ళకి లాంగ్వేజెస్ మీద కానీ తర్వాత విద్యార్థి అతను ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మరి కూర్చోలేని పరిస్థితుల్లో అతన్ని మరి కూర్చోబెట్టాల్సి ఉంటుంది, అతనికి ఎన్నో విలువలు నేర్పాల్సి ఉంటుంది, తర్వాత క్లాసుకు మరి సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఆ సబ్జెక్ట్స్ను బోధించాల్సి ఉంటుంది, ఇంకా అదే కాకుండా మరి రికార్డ్స్ ఇవన్నీ కూడా అది సర్వసాధారణమైన అంశాలే. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఒక్కరు లేక ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఏ సమాజం కూడా నమ్మే పరిస్థితిలో లేదు. తర్వాత ఉపాధ్యాయులు 5 తరగతులకు ఇద్దరు ఎలా చెప్తారనే అంశం ఇవన్నీ ఉన్నది. అయితే మరి తక్కువ మంది పిల్లలు ఉన్న చోట మరి ఎక్కువ మంది ఉపాధ్యాయులను మరి అలా నియమించడం వల్ల ఆర్థికంగా ప్రభుత్వానికి భారం అవుతుంది అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిందే. మరి దానికోసం కనీసం విద్యారంగంలో అనేక మంది కూడా మరి సంస్కరణలు అంటే కనీసం విద్యార్థులకు ఆ వయసులో నేర్చుకోవాల్సిన జ్ఞానం ఖచ్చితంగా నేర్పాలి. మరి దానికి అనేక సూచనలు మరి సలహాలు ఎంతోమంది ఇవ్వడం జరిగింది. నేను విద్య వికసించేదనే పుస్తకంలో కూడా మరి రాయడం జరిగింది. కనీసం 50 లోపు ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లను మెర్జ్ చేసి అన్నీ అంటే విద్యార్థులకు లాంగ్వేజ్ టీచర్స్తో పాటు పీఈటీ ఆటలు క్రీడలు కూడా చిన్న వయసులోనే మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మరి కంప్యూటర్ ల్యాబ్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ తర్వాత ఒక హెడ్ మాస్టరు తర్వాత కనీసం పిల్లలకు క్లాస్మేట్స్ అనే ధోరణి కూడా ఉండకపోతే కనీసం 1 తరగతిలో 4, 5 ఉంటే ఆ విద్యార్థి భవిష్యత్తులో అయ్యో అతను కోల్పోయిన కాలం అంటే కనీసం క్లాస్మేట్స్ లేరు, తర్వాత ఒక హెడ్ మాస్టర్ లేడు, ఒక పీఈటీ లేడు, ఒక సైన్స్ ల్యాబ్ లేదు, ఒక కంప్యూటర్ ల్యాబ్ లేదు, ఆ విధంగా విద్యార్థి మరి చాలా నష్టమైతే పోతాడు. కాబట్టి విద్యార్థికి నష్టమయ్యే విద్యా విధానం అనేది ఉండొద్దు. ఖచ్చితంగా విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించాలని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ దిశలో నిర్ణయాలు అయితే తీసుకోవాలి. దానికి కనీసం
వన్ టు టెన్ వన్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత 30 లోపు ఇద్దరు టీచర్లను ఖచ్చితంగా ఒక వాలంటీర్ను, యాక్చువల్గా అయితే మరి ప్రభుత్వ టీచర్లను మరి ఎక్కువగా సరే మరి శాలరీస్ ఇచ్చి మేము ఎంతమందిని తక్కువ మంది పిల్లలకు నడపలేమనుకున్నప్పుడు 10 మంది లోపు కూడా ఒక్క టీచర్ కాకుండా ఖచ్చితంగా ఒక వాలంటీర్ను కేటాయించాలి. ఒక 15-20 వేలు ఇచ్చినా కానీ ఊర్లో ఉన్న మరి ఆ వ్యక్తి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాడు. ఎందుకంటే మరి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ట్యాక్స్ కట్టాలి, తర్వాత ప్రభుత్వ పథకాలు అందవు, తర్వాత ఎక్కడో పిల్లల్ని వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి వేరే దూరంలో వచ్చి మరి జాబు చేయడము, ఇవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ఇంకా వేరే మరి ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అదే ఊర్లో మరి వ్యవసాయం చేసుకుంటూ తర్వాత బడి చెప్పుకుంటూ ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు పొందుతూ ఒక 15-20,000 ఇచ్చినా కానీ మంచి ఉపాధ్యాయులు అంటే వాలంటీర్గా చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఒక వాలంటీర్ను అంటే 10 లోపు ఒక వాలంటీరు, ఆ తర్వాత 30 లోపు ఒక ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు మరియు మరొక వాలంటీరు, అలాగే ప్రతి 20 మందికి 50 మంది ఉన్నప్పుడు కనీసం మరి 3 ఉపాధ్యాయులు మరియు మరొక వాలంటీరు, అలాగే 50 దాటితే మాత్రం ఒక హెడ్ మాస్టరు, తర్వాత ఖచ్చితంగా 4 టీచర్లు అయితే మరి ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. అలాగే ఆ 4 టీచర్లతో పాటు ఒక వాలంటీరు, ఖచ్చితంగా ఒక వాలంటీర్ను మాత్రం కొనసాగించాలి. ఆ విధంగా కనీసం ప్రాథమిక పాఠశాలల్లో మరి తరగతి అన్నప్పుడు 5 తరగతులు ఉన్నప్పుడు 5 ఉండకపోయినా ఒక టీచర్ తక్కువ కనీసం 4 అయినా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే దానికి ఒక వాలంటీర్, అదనంగా ఇంకో తరగతికి వాలంటీర్ని తీసుకోండి. అవసరమైతే ఈ పాఠశాలను మెర్జ్ చేయండి, 50 లోపు ఉన్న పాఠశాలను మెర్జ్ చేసి అన్ని వసతులతో కూడిన మరి పాఠశాలలను ఏర్పాటు చేయండి. అలాగే ఉన్నత పాఠశాలలో కూడా ఒక మరి అవా పాఠశాలను కూడా మెర్జ్ చేసి వాళ్ళకు కూడా మంచి నాణ్యమైన విద్య అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉన్నది. దానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అలాగే ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా అందరూ సహకరించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ప్రైమరీ స్కూళ్ళతో పోలిస్తే హై స్కూళ్ళలో ఉపాధ్యాయులు మరి ఎక్కువగా ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నా కానీ అక్కడ ఎందుకు ఉండాలి, మరి మా ప్రైమరీ స్కూల్లో కూడా ఎక్కువ ఎందుకు ఉండరు అనేది అనేక చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే హై స్కూళ్ళల్లో ఖచ్చితంగా సబ్జెక్టు పరంగా మరి ఉదాహరణకు ఒక మ్యాథ్స్ సార్ లేడు, ఒక 30 మంది పిల్లలు ఉన్నారు, వేరే సబ్జెక్టు సార్లు ఉన్నారు, మరి మ్యాథ్స్ ఎవరు చెప్పాలి అక్కడ? మ్యాథ్స్ ఆ 30 మందికి చెప్పకపోతే మరి అక్కడ ఆ విద్యార్థుల జీవితం భవిష్యత్తులో ఎంత అంధకారంగా అవుతుంది, ఎంత నష్టపోతారు. కాబట్టి అక్కడ హై స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితి వేరు, అక్కడ ఉన్న 5-6 అక్కడ ఆ సబ్జెక్టు సంబంధించి ఎక్స్పర్ట్ మాత్రం అక్కడ ఉండాల్సిందే. అలాగే ఇక్కడ ప్రైమరీ స్కూల్లో కూడా ఉండాల్సిందే. మరి ఒకవేళ ఉండకపోతే కనీసం మీరు బేసిక్స్ అయినా నేర్పండి అని ఒకవేళ ప్రైమరీకి ఏదో ఒక విధంగా కొద్దిగా న్యాయమైన చేయండి అని ఏదో చెప్తున్నారు. మరి పూర్తి న్యాయం చేయమని మాత్రం మరి చెప్పట్లే, కానీ ఏదో కొద్దిగా మీరు ఏదో బేసిక్స్ అయినా నేర్పండి ప్రైమరీ. కానీ హై స్కూళ్ళల్లో మరి ఆ విధంగా ఉట్టి బేసిక్స్ నేర్పుకుంటూ పోతే మరి విద్యార్థుల జీవితాలు నష్టపోతాయి. కాబట్టి అక్కడ వాళ్ళతో పోల్చడం కాదు, అక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ ఎక్కడ ఉన్నా విద్యార్థులకు నష్టపోకుండా ఉండే విద్యా వ్యవస్థ రావాలి, తల్లిదండ్రులు కోరుకునే విద్యా వ్యవస్థ రావాలి, మరి అందరికీ ఉన్నత ప్రమాణాలు పెంచే విద్యా వ్యవస్థ అయితే మరి రావాలి. కాబట్టి ఆ కోణంలో అందరూ కూడా ఆలోచించాలి. ఏదేమైనా కానీ ఏదో ఉద్యోగాలను బతికించుకోవడమా లేకపోతే ఉపాధ్యాయుల కోసం కాదు, లేదా సమాజం అందరూ బాగుండాలి అంటే విద్యార్థులు ఆ వయసులో ఉన్న పిల్లల నష్టం జరగకుండా ప్రతి ఒక్కరం అయితే ఆలోచించాలి. కాబట్టి అవసరమైతే పాఠశాలను మెర్జ్ చేసైనా కానీ మంచి నాణ్యమైన విద్య అందించాలి. ఒకవేళ ఖచ్చితంగా మరి ఊర్లో బడి ఉండాలి అనుకున్నప్పుడు ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇచ్చి మరి కనీసం 3-4 వాలంటీర్లనైనా కనీసం పెట్టి మరి పాఠశాలను నడిపే మరి ప్రభుత్వ వ్యవస్థ రావాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మరి ప్రైవేటు పాఠశాలలకైతే ఏ విధంగా అయితే పిల్లలు వెళ్తున్నారో అలాంటి ఫెసిలిటీస్ కూడా మరి రావాలి. ఇలా మేము అంటే ఎంతోమంది మరి సూచనలు, సలహాలు ఇంకా కూడా తీసుకొని దీనిపైన సంస్కరణలు, మంచి నాణ్యమైన సంస్కరణలు, అది ఏవైనా పిల్లలకు ఉపయోగపడే సంస్కరణ రావాలి. ఫౌండేషన్ లెవెల్లో కనీసము 3rd ఏజ్ నుంచి 3 ఏళ్ల వయసు నుంచి పిల్లవాడు చాలా నేర్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. కనీసం ఆ విద్యార్థికి లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా చిన్న వయసులోనే బాగా నేర్చుకుంటారు. కాబట్టి అంగన్వాడీలను బలోపేతం చేయాలి. దానికి సంబంధించి అవి ప్రాథమిక పాఠశాలలో మరి మెర్జ్ చేసి అక్కడ కూడా ఉపాధ్యాయులను మరియు వాలంటీర్లను
నియమించి అంటే సాధ్యమైనంతగా ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలకు ప్రతి క్లాస్కు ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్టు చూడాలి. అది సరే ప్రభుత్వ ఉపాధ్యాయులను అప్పటికప్పుడు ఇవ్వలేకపోయినా కనీసం వాలంటీర్లనైనా ఇచ్చి విద్యా వ్యవస్థను కొనసాగించాలి. తర్వాత పాఠశాలల్లో మరి మౌలిక వసతులు పెంపు కోసం అమ్మాదర్శ పాఠశాలలు కమిటీని ఇంకా కొన్ని రూపాల్లో కొంత మరి స్ట్రెంత్ పెంచే ప్రయత్నం అంటే కొన్ని మౌలిక వసతులు పెంచే కార్యక్రమం కూడా మరి జరుగుతుంది. అది దాంతోపాటు ఖచ్చితంగా తరగతికి ఒక ఉపాధ్యాయుడు, అది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒక విధంగా ఒకవేళ భారమైతే ఇవ్వలేకపోతే ఖచ్చితంగా వాలంటీర్లనన్నా మరి ఆ పాఠశాలలకు ఇచ్చైనా కానీ మంచి నాణ్యమైన విద్య అందించాలి. తర్వాత డిజిటల్ మరి యుగంలో ఖచ్చితంగా మరి డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ ఉపయోగిస్తూ మరి విద్యార్థులకు మరి మంచి నాణ్యమైన విద్య అందించాలి. కంప్యూటర్ ఆధారిత విద్య, అన్ని రకాల సైన్స్, కంప్యూటరు, ల్యాబొరేటరీసు మరి ఇవన్నీ కూడా మరి ఉపాధ్యాయులకు మరి అవగాహన పెంచాలి. అలాగే ఇంగ్లీష్కు సంబంధించి కూడా మంచి నాణ్యమైన అంటే ఉపాధ్యాయులు కూడా స్పోకెన్ ఇంగ్లీషు పర్ఫెక్ట్గా మాట్లాడే విధంగా కూడా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత సరైన మానిటరింగ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సరే చెప్పుకుంటూ పోతే మామూలుగా ఇంకెన్నైనా చెప్పవచ్చు, ఇంకెంతోమంది ఇప్పటికే చెప్తూనే ఉన్నారు. నా దృష్టిలో కనీసము ప్రభుత్వాలు అయితే మరి ఆలోచించి ఈ దిశలో వాలంటీర్ను పెట్టుకుంటారా ప్రభుత్వంలో, మరి ఉపాధ్యాయులను నియమిస్తారా, కానీ ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో సరైన ఉపాధ్యాయులు సరిపోను ఉపాధ్యాయులు అయితే ఉండాలి. ఆ విధంగానే మరి విద్యా వ్యవస్థలో మరి ఉపాధ్యాయులు లేకుండా ఎప్పుడు చూసినా స్టేక్ హోల్డర్స్ అంటే తల్లిదండ్రులు కోరుకునే విద్యా విధానాన్ని మరి తల్లిదండ్రులకు కన్విన్స్ చేసి ఒకవేళ మనం తల్లిదండ్రులు కోరుకునే విద్యా విధానం ఏదన్నా కొద్దిగా ఇబ్బందిగా వాళ్ళు ఉంటే మనం ప్రభుత్వాలు కానీ ఉపాధ్యాయులు కానీ కన్విన్స్ చేసైనా కానీ మరి అలాంటి తల్లిదండ్రులు ఒప్పించి మరి వాళ్లకు వాళ్ళ విద్య వాళ్ళ పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం అయితే మరి చేయాలి. దానికోసం వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కోరుకుంటున్నట్టుగా ప్రతి తరగతిలో ఎప్పుడు చూసినా మరి విద్యార్థికి ఎవరో ఒకరు పాఠాలు చెప్తూ ఉండాలి. అది వాళ్ళ తల్లిదండ్రులు కోరుకునేది. మరి ఒక్కరు ఇద్దరు ఇలా మరి ఉంటే 5 తరగతులు ఉండి ఒకరు ఇద్దరు ఇట్లా ఉంటే అది ప్రతి తరగతికి మరి ఉపాధ్యాయుడు పోయి చెప్పలేడు. ఆ విధంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై మరి నమ్మకం పోయి అదేవిధంగా సరే ప్రభుత్వ పాఠశాలలకు నమ్మకం పోతే కొన్ని ఉద్యోగాలు తగ్గుతుండొచ్చు, కానీ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నది. కాబట్టి ఆ దిశలో మరి ప్రభుత్వాలు ఆలోచించి ఖచ్చితంగా అది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒకవేళ ఎక్కువ మందిని ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కనీసం వాలంటీర్లతోటైనా కానీ ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది మాత్రం ఖచ్చితంగా ఉండి ప్రతి తరగతికి ఖచ్చితంగా విద్యార్థులను మెయింటైన్ చేసే పరిస్థితి ఉండాలి. ఒకవేళ తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో మరి ఇంత తక్కువ మంది పాఠశాలని మెయింటైన్ చేయలేనప్పుడు కొంత మెర్జ్ చేసైనా కానీ వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించి అక్కడ నాణ్యమైన విద్యను అందించాలి. ఒక హెడ్ మాస్టరు ఒక మానిటరింగ్ వ్యవస్థ మాత్రం పటిష్టంగా ఉండాలనేది ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఇంకా అనేక సంస్కరణలు మరి రావాల్సి ఉంది. నేను దీనికి ఆ విషయంలో నేను మరీ లోతుగా ఇప్పుడైతే ఈ వీడియోలో నేను చెప్పలేను, కానీ తర్వాత నేనైతే ఎన్నో రోజులు మరి ఆలోచించి ఎన్నో రోజులు ఈ విద్యారంగం ఇలా అయితే ఎలా అని మరి అనేక సార్లు మదన పడుతూ నేను ఒక విద్య వికసించేది ఇలా అని మరి ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. దానికి కూడా మరి అది 2015లో దాదాపు 9 సంవత్సరాల కిందని రాయడం జరిగింది. దాంట్లో కూడా నేను అనేక సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఉపాధ్యాయుడు కూడా మరి ఉపాధ్యాయులు కూడా బోధన నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇంకా అనేక సంస్కరణలు అయితే దాంట్లో నేను సరే నా అభిప్రాయాలను సమాజం కోరుకుంటున్న అనేక అంశాలను అందులో పొందుపరచడం జరిగింది. మరి ఆ విధంగా భవిష్యత్తులో కూడా అంటే నిరంతరం మరి ఖచ్చితమైన మంచి నాణ్యమైన విద్య అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశలో ప్రభుత్వాలు అలాగే ప్రభుత్వాలతో పాటు మరి ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై మరి నాణ్యమైన విద్య అందే ప్రయత్నం చేయాలి. కేవలం ఉద్యోగాల కోసమో లేదా ఇంకేదానికోసమో కాకుండా దయచేసి ప్రభుత్వాలు మరి ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచించాలని మనస్ఫూర్తిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. మీ సూచనలు సలహాలు కూడా ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.